ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం ఎప్పుడైతే గోల్డ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నామో గోల్డ్ గురించి రకరకాల క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతూ ఉంది. మనము ఎక్కడైనా ఎప్పుడైనా కూడా మనకి ఎమర్జెన్సీ కండిషన్స్లో గోల్డ్ననే తాకట్టు పెట్టుకొని దాన్ని మనము డబ్బు రూపకంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా మనం బ్యాంక్లో కూడా మన గోల్డ్ని తాకట్టు పెట్టుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ పడుతుంది దీనికి అని నేను విన్నాను. ఇజ్ ఇట్ ట్రూ సార్? అండ్ అలాగే ఈరోజు గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉంది, అంటే ఈ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? మనం చెప్తున్న ప్రకారంగా చూస్తే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఈజ్ ఎనీ పాసిబిలిటీ తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? తగ్గేదే లే అంటారు. గోల్డ్ ప్రైజా సార్? ఇది నిజానికి చెప్పబోతే యాక్చువల్గా గోల్డ్ ప్రైస్ చాలా అండర్ వాల్యూ. ఎక్కడో ఉండాల్సిన గోల్డ్ ప్రైస్ జస్ట్ 74,000లోనే ఉంది. జస్ట్ ఓన్లీ 74,000, విచ్ ఈస్ ద చీపెస్ట్ ప్రైస్ అని చెప్తారు. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఏం టాక్ ఉందో తెలుసా మీకు? ఏముంది? మన ఏపీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 150,000 వితిన్ 5 ఇయర్స్లో అంటున్నారు. చాలా ఎక్కువ టైం అంటాను నేను, అది చాలా ఇంకా తక్కువ సమయంలోనే 100,000 అయితే ఈజీగా దాటుతుంది, అది వితిన్ ఫ్యూ మంత్స్లో అని చెప్పొచ్చు. 100,000? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సి, గోల్డ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ పాలు పాలలాగానే ఉంటే దానికి విలువ. అవును, పాలు ఒకవేళ ప్యూరిటీ ఎప్పుడు కోల్పోతుంది, ఎప్పుడైతే అందులోంచి ప్యూరిటీ పోతుందో, లేదంటే పాలు పగిలిపోవడం వల్ల. కానీ గోల్డ్ అలాంటి సినారియో ఏమైనా ఉందంటారా? లేదు, అబ్బే లేనే లేదే. గోల్డ్ పాల లాంటిది కాదు, అంత నాజూకైంది కూడా కాదు. సో గోల్డ్ ఒక సాలిడ్ మెటల్ అన్నమాట, ఒక సాలిడ్ ప్రెషియస్ మెటల్. అది కూడా జస్ట్ మామూలు మెటల్ కాదండి. మెటల్ అంటే మీకు ఐరన్ ఉంది, కాపర్ ఉంది, అల్యూమినియం ఉంది, అలాంటి మెటల్ కాదు. ఇది ప్రెషియస్ మెటల్. ఎందుకన్నారు ప్రెషియస్ అని? ఎందుకంటే ఎన్ని కేజీలు, ఎన్ని టన్నులు కాపరు, స్టీల్ ఇవన్నీ మన మైన్స్లో నుంచి బయటకు వస్తుంటాయి కదా తీసినప్పుడల్లా. గోల్డ్ అలా రాదండి. మొత్తం సంవత్సరంలో తొవ్వుడు తొవ్వితే, తవ్వకాల్లో చూసుకుంటూ ఉంటే ఎక్కడో ఇంతగనం బంగారం దొరుకుతుంది. అది కూడా దొరికితే, లేదంటే బంగారం అసలు దొరకదు. సో అంత రేర్ మెటల్ అన్నమాట, అందుకే దాన్ని ప్రెషియస్ మెటల్ అన్నారు. సో నౌ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఇందాక ఒక మంచి ప్రశ్న అడిగారు, లోన్ విషయానికి వస్తే గోల్డ్కి ఎలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి లేదా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు డిసడ్వాంటేజెస్ అన్న వర్డ్ గోల్డ్ డిక్షనరీలో లేదు. ఓన్లీ అడ్వాంటేజెస్ మాత్రమే. గోల్డ్కి తెలిసిందల్లా అడ్వాంటేజెస్ ఒకటే, అసలు వాళ్ళ డిక్షనరీలో ఇప్పటిదాకా పుట్టలేదు, ఫ్యూచర్లో కూడా పుట్టదు. అందుకే మనం ఇన్ని ఎపిసోడ్స్లో కూడా ఎన్నో లాభాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. కరెక్ట్. సో ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. గోల్డ్ ప్రాముఖ్యత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఎందుకు ఇంత ఉంది? సో ఆ ఎగ్జాంపుల్లో భాగంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉన్నారో, ఆయన దగ్గర 2 అసెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ అసెట్ వచ్చేసేసి ఒక 50 లక్షల విలువ చేసే ల్యాండ్ ఉంది, 50 లాక్స్ వర్త్ ఒక ప్లాట్ ఉంది. దానికి ఒక 50 లాక్స్ నుంచి ఆయనకు అవసరమైంది జస్ట్ ఒక 10 లక్షలు మాత్రమే. నేను 50 లక్షల వర్త్ ప్రాపర్టీ నా దగ్గర ఉంది, ఒక ల్యాండ్ ఉంది, చిన్న ప్లాటు, అది నేను కాస్త బ్యాంకులో తాకట్టు పెడతాను, నాకు ఇమీడియట్గా లోన్ ఇవ్వండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్యుమెంట్స్ ఒరిజినలా, జెన్యునా కాదా అన్నది అన్నీ చూస్తుంది బ్యాంక్. ఎందుకంటే ఒక ప్రాపర్టీ పైన 10 రిజిస్ట్రేషన్ చేసేసి 10 రోజుల్లోనే పిచ్చేవాళ్ళు చేసే రోజులు అన్నమాట ఇవి. సో 10 మంది మోసపోతున్నారు ఇక్కడ, కానీ గోల్డ్ అలా జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ ల్యాండ్ వెరిఫికేషన్ జరగడానికి 1 నెల, వారం, 2 వారాలు టైం పడుతుంది. రెండోది, అంత జరిగిన తర్వాత మీకు లోన్ శాంక్షన్ అయిందనుకోండి 10 లక్షలు, దానికి ఇంట్రెస్ట్ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసేసి మీకు కనీసము 15 నుంచి లేదా 18% మధ్యలో ఉంటుంది సంవత్సరానికి. ఈజీగా అది ఒక పర్సనల్ లోన్ తీసుకున్నట్టే, కాకపోతే అది సెక్యూర్డ్ లోన్ అవుతుంది. ఓకేనా? 15-18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ అదే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉన్న పర్సన్ ఒకవేళ గోల్డ్ తీసుకెళ్ళేసి తాకట్టు పెట్టేసి లోన్ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? 1 గంట. 20 లక్షల రూపాయల గోల్డ్ ఉంది, ఆ 20 లక్షల రూపాయల గోల్డ్ ఆర్ ఎనీ ఫైనాన్స్ కంపెనీ ఆర్ బ్యాంకే కానివ్వండి, బ్యాంకుకి వెళ్ళారనుకోండి, మీ దగ్గర ఉన్న బంగారంతో పాటు
ఆ బంగారాన్ని 20 లక్షల బంగారానికి కనీసం మీకు 70-80% వరకు మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ బంగారం వర్త్లో. సో 20 లక్షల రూపాయల వర్త్ గోల్డ్ లోన్ మీకు 10 లక్షలే అవసరం ఉంది కాబట్టి సరే ఆ 10 లక్షల లోన్కి బ్యాంక్ అంగీకరిస్తుంది. మీకు గంట సేపటిలో 30ల లోన్కి 30% అంటే 75 పైసా పర్ మంత్ కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు లోన్ అందుతుంది, విచ్ ఈస్ ద చీపెస్ట్ అండ్ ద క్విక్కెస్ట్. మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది కదండి, సో మరి ఎమర్జెన్సీలో ఏది మీకు పనికి వచ్చింది ఎక్కువగా? గోల్డ్, గోల్డ్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అందుకే అందులో ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూని గమనించండి, ఎందుకంటే గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. గోల్డ్ మీరు చూడాల్సిన ప్రతి చోట్ల మీరు చూడలేరండి, కానీ ఎక్కడైతే ఆ గోల్డ్ ఉండాలో అక్కడ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అవును కదా? సో గోల్డ్కి ఉన్న ఇంపార్టెన్స్ విషయం గురించి మనం తెలుసుకున్నాము. అందరికీ తెలుసు ఇది ఓపెన్ సీక్రెట్, నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. బట్ కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా వేస్ట్ విషయాల్లో డబ్బులన్నీ పెట్టుబడి పెడుతూ ఉంటారో, రూపాయి విలువ కూడా ఉండదు. సో వాళ్ళందరి కోసం ముఖ్యంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. పెద్దవాళ్ళు కూడా దయచేసి ఈ వీడియోని చిన్నవాళ్ళకందరికీ చూపించండి. నౌ కమింగ్ బ్యాక్ టు గోల్డ్ ట్రెండ్. గోల్డ్ ట్రెండ్ డే వన్ నుంచి నేను చెప్తున్నాను, మనం ఎప్పటి నుంచి అయితే డైలీ గోల్డ్ అప్డేట్స్ ఇస్తున్నామో, గోల్డ్ 70,000 ఒకవేళ క్రాక్ అయితేనే, తెగితేనే, 70,000 కిందికి వస్తేనే 69 లేదా 67 లేదా 66,000 వరకు వస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాము. కానీ ఏం జరిగింది, 70,000 దిగలేదు కదండి. సో 70,000 దిగకుండానే 73,958 రూపీస్ ఉన్న రీసెంట్లో క్రియేట్ చేసిన ఆల్ టైమ్ హై కాస్త కూడా దాటిపోతుంది అన్న అవకాశం ఉందనేసి నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, రికమెండేషన్ కానే కాదు, ఒకవేళ నేను మళ్ళీ కాదు ఒకసారి చెప్పుకున్నా కానీ మీరు ప్లీజ్ ఇది ఇన్ఫర్మేషన్ లానే తీసుకోండి, ఇది మీ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే, రికమెండేషన్ కాదు. నా 73,958 దాటుతుంది అనుకున్నాము, ఈరోజు గోల్డ్ ఆ పని చేసేసింది. ఐఎమ్ సో హ్యాపీ. మీరు హ్యాపీగా ఉన్నారు సార్, మీ అనాలిసిస్ కరెక్ట్ అవుతుంది అని. మరి మా పరిస్థితి మాత్రం ఎక్కడ ఇంకెలా పెరుగుతుందో. మీరు నమ్మలేదు కాబట్టి మీరు ఈ రోజు వరకు కొనలేదు, కానీ నమ్మిన వాళ్ళు మా ప్రేక్షకులు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ అంటాను. ఈరోజు నేను మీకు గోల్డ్ ప్రైస్ చెప్తాను, 68.90 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే మనం చేసినప్పుడు తక్కువలో తక్కువ వచ్చింది 6575. ఎస్, ఈరోజు దగ్గర దగ్గర 6900 దగ్గరలో ఉందండి. అండ్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7200 ఉన్న గోల్డ్ కాస్త 7516 వరకు వెళ్ళిపోయింది. ఇది కాస్త మీరు చూస్తూ ఉంటారు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది, మనం ఆలోచిస్తూనే ఉంటాము. మనం ఈ మాట కూడా మాట్లాడుకున్నాం శిరీష, గత సంవత్సరంతో పోల్చుకుంటే అక్షయ తృతీయ నుంచి ఈ సంవత్సరం అక్షయ తృతీయ వరకు 18% వచ్చిందండి. నేనైతే చెప్తాను మీకు కనీసం 20.5% వచ్చిందని చెప్తా. ఎలా? 20.5% వచ్చింది, 18 కాదు, మోర్ దెన్ 18% వచ్చింది గోల్డ్ యాక్చువల్గా. చెప్పరా అది ఎలా? ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఎస్జీబీల్లో, సావరిన్ గోల్డ్ బాండ్లో, సో మీకు ఫిజికల్ గోల్డ్ మార్కెట్లో రేట్ ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మీ సావరిన్ గోల్డ్ బాండ్ కూడా అలాగే సేమ్ అదే రేట్తో పెరుగుతుంది. పైగా మన భారత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి 2.5% ప్రతి సంవత్సరానికి ఇంట్రెస్ట్ కూడా వేసేస్తుంది. సో మీకు ఆ 2.5% వచ్చిందా ఎస్జీబీలో పెట్టిన వాళ్ళకి? ఓన్లీ ఫిజికల్ గోల్డ్ కొన్న వాళ్ళకి లేదా గోల్డ్ ఫ్యూచర్స్ కొన్న వాళ్ళకి మాత్రమే ఓన్లీ గోల్డ్ ఎంతైతే పెరిగిందో అంతే లాభం వచ్చింది. కానీ సావరిన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఆ గోల్డ్ పెరుగుదల ప్రాఫిట్ వచ్చింది, రెండోది 2.5% కూడా యాడ్ అయింది. సో 18% + 2.5 is 20% 21 20.5% వరకు రావడం జరిగిందండి. సో ఇది గోల్డ్ దెబ్బ తీసి కొడితే ఒకసారి నిజంగా గోల్డ్ ముందు ఎవరు నిలబడలేరు. సో గోల్డ్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. నార్మల్గా చూసుకుంటే 3-4% ప్రతి సంవత్సరం ఇస్తుందండి, కానీ ఈసారి ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట. యావరేజ్ రిటర్న్స్ పర్ ఆనం చూసుకుంటే 18% ఓన్లీ గోల్డ్లో ఉంది. సో ఇప్పుడు మనము గోల్డ్లో కమాడిటీ మార్కెట్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రెండ్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి ఆ చార్ట్ చూసి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను శిరీష, ఇది యాక్చువల్గా డైలీ చార్ట్ అనమాట. డి అంటే డైలీ చార్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ గీత గీసేసి మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సి, ఇది ఒక డౌన్వర్డ్ ఛానల్ అనేది క్రియేట్ అయిందనమాట గోల్డ్ ఇక్కడ చూసుకుంటే మనకి. సో ఈ బాటమ్ లైన్ కూడా నేను తీసుకొని ఇక్కడ దాకా నేను ఒకవేళ లైన్ డ్రా చేస్తే చూడండి, ఇక్కడ ఈ బాటమ్ లైన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బాటమ్ లైన్ టచ్ చేసింది ఇక్కడ 70,202 రూపాయలు.
అది లో. దాని తర్వాత ఈ బ్లూ లైన్ ని క్రాస్ చేసింది 9th May రోజున. ఆ రేటు ఆ రోజు చూసుకుంటే క్లోజింగ్ ప్రైస్ 71,639, అదే రోజున లో చూసుకుంటే 70,877. అక్కడ నుంచి కాస్త గోల్డ్ పెరుగుతూ ఈ రోజున మనం చూసుకుంటే 74,411 వచ్చింది. ప్లీజ్ తిట్టుకోకండి, గోల్డ్ ఎందుకంటే తగ్గే ఛాన్సెస్ లేవు, బుల్ జోన్లో ఉంది. బుల్ జోన్లో అంటే అర్థం ఏంటంటే, గత 50 రోజుల నుంచి ఒక సంవత్సరం నుంచి చూసుకుంటే ఆ యావరేజ్ ప్రైస్ ఏదైతే మూవింగ్ యావరేజ్ ఉంటుంది కదా, ఇది టెక్నికల్ అనలిస్ట్కి అందరికీ తెలుస్తుంది ఎవరైతే ఇంటర్డే ట్రేడర్స్ ఉంటారో. ఇంకొక విషయం, దయచేసి నేను ఈరోజు ఒక కాల్ అటెండ్ చేశాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా టెక్నికల్ అనాలిసిస్ డీటెయిల్స్ క్లాసెస్ తీసుకోకుండానే ఒక జెంటిల్మెన్ నాకు ఇవాళ ఫోన్ చేసేసి, సార్ 10 లక్షల వరకు నేను లాస్ అయిపోయాను, ఇంట్రాడే గురించి చెప్పండి అంటే, చూడండి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మీరే నేర్చుకోవాలి. నేను ఆ విషయంలో నేనేం చెప్పలేను మీకు, ఎందుకంటే మేము చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ఆయనకు కావాల్సింది ఇంట్రాడే. నేను ఇంట్రాడే మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, కాదు ఇవి రికమెండేషన్ కానే కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి, దానికి కావాల్సిన టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఏమైనా ఉంటే నేర్చుకొని మరి ట్రై చేయమని చెప్తాను. నేనైతే ఎంకరేజ్ చేయను, ఆ ఇష్టం మీది, ఎందుకంటే డబ్బు మీది కాబట్టి. సో చెప్పింది ఒకటే మాట, గోల్డ్లో ఎప్పుడు షార్ట్ ఉండకండి, అంటే గోల్డ్ అమ్మడానికి ఎప్పుడు చూడకండి. గోల్డ్ ప్రతిసారి పడిందనుకోండి 1,000, 10,000 కండు మూసుకొని కొనుక్కోండి ప్లీజ్. ఎనీవేస్, గ్రేట్ అనాలిసిస్ సార్, అండ్ చాలా వరకు కూడా మనకి కాల్స్ కూడా రావడం జరుగుతూ ఉంది, గోల్డ్ రిలేటెడ్గా చాలా రకరకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అలా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లోన్స్ గురించి తెలుసుకోవాలన్నా, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ చేయాలి అన్నా, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్పెషల్లీ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్ ఏదైతే ఉండే ఆయనకు ఒక గైడెన్స్, ఒక సపోర్ట్ ఉంటే అలా లాస్ అయ్యేవాడు కాదు అని అనిపించింది. మనం బేసిక్గా ఇది ఒక అప్డేటెడ్ వీడియో లాగా మనం చేయడం జరిగింది, కానీ అలా ఇంట్రెస్ట్ తోటి మనం అప్రోచ్ అవుతున్నప్పుడు గైడెన్స్ అనేది చాలా అవసరం అని 100% మన అందరికి కూడా అర్థమైంది. సో అలా ఎవరికైనా అవసరం ఉంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 100% ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తానండి. గోల్డ్ గురించి కాదు, ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మనం ఒక మాస్టర్ క్లాస్ చేయబోతున్నాము ఈ 26th May రోజున. సో ఈ రాబోయే ఆదివారం నాడు మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా, ముఖ్యంగా గోల్డ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇది ఒకవేళ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, 100% గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ గురించే మనం ఎలా ప్రాఫిట్ చేసుకోవాలి, లేని నాలెడ్జ్ ఎలా సంపాదించుకోవాలి, ఈ క్లాస్లో మీరు అటెండ్ అయితే తెలుస్తుంది. అలాగే ఎంతోమంది అప్పులు చేసుకుంటున్నారు షేర్ మార్కెట్లో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 10 లక్షలు పోగొట్టుకున్నారు కాబట్టి, వీళ్ళందరికీ కూడా ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి అంటే సింపుల్గా రెండు సమాధానాలండి. ఒకటైతే మీ దగ్గర ఒక డిసిప్లిన్ ఇన్వెస్టర్గా, డిసిప్లిన్డ్ బారోవర్గా ఉండండి, టైంకి ఈఎంఐ కట్టమని చెప్తాను. రెండోది, ఇది మొదటిది మీరు ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతున్నారంటే మీకు రెండోది ఖచ్చితంగా అవసరం, అదే ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. ఇంట్లో కూర్చొని మీరు జస్ట్ సింపుల్గా ఒక గంటలో మీరు టైం స్పెండ్ చేస్తే ప్రతి నెల 1,00,000 రూపాయల కంటే ఎక్కువగా స్పెండ్ ఎర్న్ చేయొచ్చు, అది గ్రోమో యాప్ ద్వారా. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే ప్లీజ్ తిట్టుకోకండి, వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.